హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రుద్రాని, ధాన్యలక్ష్మి, అనామిక, రాహుల్ ఆకలితో అలమటిస్తూ ఉంటారు. ప్రకాష్ మాత్రం ఇంట్లో వండిన వంటని కూడా ఆ డెలివరీ బాయ్కి ఇస్తూ, చూడు బాబు నీకు కూడా ఈ భోజనం ఎక్కువైతే రోడ్డు మీద ఎవరైనా అనాథలు పడుకుని ఉంటారు కదా, వాళ్ళకి లేపి ఈ భోజనం పెట్టు అని అంటారు ప్రకాష్. అయ్యో, రాహుల్ అనే వ్యక్తి భోజనం ఆర్డర్ ఇచ్చారు సార్, మళ్ళీ మా ఉద్యోగాలు పోతాయి అని అంటారు ఆ డెలివరీ బాయ్. నీ ఉద్యోగం ఏమీ పోదు, ఆన్లైన్లో పేమెంట్ కట్ అయింది కదా, ఇంకెందుకు, ఏదైనా జరిగితే నాకు ఫోన్ చేయి, మా ఇంటికి రా అని అంటారు. సరే సార్, మీరు దేవుడు లెక్కున్నారు అని ఆ డెలివరీ బాయ్ వెళ్తూ ఉంటారు. ఇటువైపు రుద్రాని, రాహుల్ వీళ్ళందరూ ఇక చూసావో వదినా, ఆర్డర్ ఇచ్చిన ఫుడ్డే కాదు ఇంట్లో ఉన్న ఫుడ్ కూడా అన్నయ్య దానం చేశాడు, కావాలనే దానం చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆకలిగా ఉంది అని అంటుంది రుద్రాని. రుద్రాని, నా మతి మరుపు మొగుడు వచ్చేలోపు మనం పైకి వెళ్ళిపోవాలి, లేకపోతే అందరినీ సిగ్గులేని వారిని చేసేస్తాడు, పదండి పదండి అని చెప్పి ఇక ప్రకాష్ వచ్చేలోపు ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా బాబు ఏడుస్తూ ఉంటారు. ఒక్కసారిగా రాజ్కి మెలకు వస్తుంది, ఏరా ఏడుస్తున్నావా అని చెప్పి ఇక ఊరుకోబెడుతూ ఉంటారు. చూడు, నువ్వు ఏడిస్తే ఆ కళావతి వెళ్ళి పాలు కలిపి తీసుకుని వస్తుంది, ఇక మమ్మీ కూడా ఆ కళావతిని తప్పుగా అర్థం చేసుకుంటుంది, అందుకే ఏడవద్దు, నేనే వెళ్ళి పాలు కలిపి తీసుకొస్తాను రారా అని చెప్పి ఇక పక్కనే ఉన్న కళావతి వైపు చూస్తూ ఇక రాజ్ బాబుని తీసుకుని వెళ్ళబోతూ ఉంటారు. ఆగండి, ఎక్కడికి ఎగేసుకొని వెళ్తున్నారు? బాబుకి పాలు ఎన్ని తాగిపించినా వాడి ఆకలి మాత్రం పోదు, ఎందుకంటే వాడికిప్పుడు ఉగ్గు తినిపించాలి అని అంటుంది కావ్య. ఉగ్గా, అది ఎక్కడ దొరుకుతుంది అనగానే, ఆన్లైన్లో మాత్రం దొరకదు, ఇప్పుడే వస్తాను ఉండండి అని చెప్పి కిందికి వస్తుంది కావ్య. ఇంతలో కళ్యాణ్ కనిపిస్తారు. వదిన, మీరు అనామికని కానీ మా మమ్మీని కానీ అలాగే మా అత్తని కానీ చూశారా అని అంటారు. కవి గారు, నేను చూడలేదు కానీ నేను బయటికి అర్జెంటుగా వెళ్ళాలి అని అంటుంది. ఇప్పుడు బయటికేంటి వదిన, ఇప్పుడు 11 o'clock అవుతుంది అని అంటారు. అవును కవి గారు, కానీ వెళ్ళాలి అని అంటుంది. ఎందుకు వదిన అని అంటారు. బాబు ఏడుస్తున్నారు, బాబుకి పాలు సరిపోవటం లేదు, ఖచ్చితంగా ప్యారెక్స్ కానీ సిర్లెక్ కానీ తినిపించాలి అని చెప్పి అంటుంది కావ్య. సరే వదిన, మందుల షాపులు తెరిసే ఉంటాయి కదా, వెళ్తాను అని అంటారు. కవి గారు, మీకు తెలీదు, నేను కూడా మీతో వస్తే కరెక్ట్గా బాబు ఏజ్కి ఏ సిర్లెక్ పడుతుందో అదే తీసుకురావచ్చు అని అంటుంది ఇక కావ్య. అన్నట్టు, మీరు అనామిక కనిపించలేదన్నారు కదా, మరి ఇంట్లో ఎక్కడుందో చూసారా అని అంటుంది. వదిన, కనిపించారులే, ఇప్పుడు వాళ్ళని డిస్టర్బెన్స్ చేయడం నాకు ఇష్టం లేదు, లేకపోతే మన ఇద్దరం ఎక్కడికి వెళ్తున్నామని ఆరా తీసి గొడవ పెడతారు, వచ్చాక వాళ్ళని నేను చూపిస్తాలే అని చెప్పి అంటారు. సరే కవి గారు అని చెప్పి ఇద్దరు ఇక బయటికి వెళ్ళి మందుల షాప్లో ఉన్న సిర్లెక్ తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రుద్రాని, రాహుల్, అనామిక అలాగే ఇక ధాన్యలక్ష్మి ప్రసాదం, దేవుడి దగ్గరున్న ప్రసాదాన్ని మధ్యలో పెట్టుకుంటారు. ఇక కొబ్బరి చిప్ప, అట్టిపండు, ఇటువైపు అటుకులు, బెల్లం, కొంచెం పరమన్నం అన్ని ముగ్గురు తింటూ ఉంటారు. రుద్రాని, మొత్తం నువ్వే తింటే ఎలా, నాకు కొంచెం ఇవ్వు అనగానే, వదిన నాకు బాగా ఆకలిగా ఉంది ధాన్యలక్ష్మి, అందుకే నేను కొంచెం ఎక్కువ తింటాను, ఈ కొబ్బరి చిప్ప హాఫ్ తింటాను, ఈ 2 అట్టిపళ్ళు నాకు అని అంటుంది రుద్రాని. మమ్మీ నువ్వు ఇలా అంటావనే, అట్టిపళ్ళు అన్నీ నీవు కాదు, మాకు కూడా ఇవ్వాలి అనగానే, అన్యాయం ఆంటీ, నన్ను మర్చిపోయారు అనగానే ధాన్యలక్ష్మి అంటుంది. రుద్రాని, రాహుల్ కనీసం పూజ చేస్తే దండం పెట్టుకోవడానికి కూడా మీకు బద్ధకం, ప్రసాదం ఇస్తే ఏదో చూపులు చూసేవారు, ఇప్పుడు చూసారా ఈ ప్రసాదమే మన కడుపు నింపుతుంది, ఇదిగో ఈ ప్రసాదం తినేలోపు మా ఆయన వచ్చాడంటే మళ్ళీ ఒక రౌండ్ వేస్తాడు, మళ్ళీ ఈ ప్రసాదాన్ని అదిగో బయట ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాడు, త్వర త్వరగా అందరం సమానంగా తిందాము అని అంటుంది ధాన్యలక్ష్మి. కరెక్ట్ కరెక్ట్ అని చెప్పి ఇక ప్రసాదాన్ని 4 ఇక ఏబగా ఆకలిగా తింటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి సుభాష్కి పాలు తీసుకుని వస్తుంది. ఏంటి అపర్ణ, నువ్వు పాలు తాగలేదా అనగానే, నేను తాగే మీకు తీసుకుని వస్తున్నాను, అత్తయ్య మామయ్యకు కూడా పాలు తీసుకెళ్ళి ఇచ్చి వచ్చానండి అని అంటుంది. మంచి పని చేశావు కానీ నువ్వు చేసింది నీకేనా న్యాయంగా ఉందా అని అంటారు. నేనేం చేశాను, ఈ ఇంటి పరువు ప్రతిష్ట కోసం పోరాడుతున్నాను,
కోడలిగా అడుగుపెట్టేటప్పటి నుండి ఈ ఇంటి పరువు ప్రతిష్ఠలతో పాటు అందరి యోగక్షేమాలు చూసుకునే బాధ్యత పెద్ద కోడలిగా నాది. నాకే కాదు, నా కొడుకు తప్పు చేసినా శిక్షించే అధికారం నాకు ఉంది అని అంటుంది అపర్ణాదేవి. కరెక్టే, కానీ అన్నం తింటున్న కొడుకుని పైకి లేపావు, నాకైతే అది నచ్చలేదు అపర్ణ. ఆకలి అనేది చాలా చెడ్డది తెలుసా, ఆకలి ఏ పనైనా చేయిస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా పాలు తాగావు, అమ్మ నాన్నకి కూడా పాలు తీసుకుని వెళ్ళావు, ఆఖరికి నీ భర్త అయిన నాకు కూడా పాలు కలిపి తీసుకొచ్చావు. ఎందుకంటే అన్నం తినబుద్ధి కాలేదు కాబట్టి. ఇప్పుడు రాజ్కి ఆ అమ్మాయి కావ్య తీసుకుని వెళ్ళింది, కానీ కావ్య మాత్రం భోజనం కూడా తినలేదు. తన మనసులో ఎంత బాధున్నా బయటికి కనిపించనివ్వకుండా తన భర్త కోసం పోరాడుతుంది మన కావ్య, మన కోడలు. నిజంగా అలాంటి కోడలు ఎంతమందికి ఉంటారు చెప్పు. ఏదైనా ఇంట్లో జరిగితే ఖచ్చితంగా వీధిన పెట్టేసి ఆ ఇంటి పరువు ప్రతిష్టలు తీసేస్తుంటారు కొంతమంది కోడళ్ళు. కానీ మన కోడలికి పెళ్ళైనప్పటి నుండి ఇప్పటిదాకా అన్యాయమే జరుగుతుంది. కానీ ఎప్పుడు అన్యాయం జరిగినా సరే తను మాత్రం పల్లెత్తు మాటనకుండా ఈ ఇంటి కోసం. ఎప్పటికైనా తన్ని కోడలిగా అంగీకరించరా, అలాగే తన భర్త తన భార్యగా అంగీకరించరా అని కావ్య ఎదురు చూస్తుంది. ఇప్పుడు తనకి అన్యాయం జరిగినా తన భర్తనే అడుగుతుంది, కానీ అత్తమామలిగా మనల్ని అడగటం లేదు. ఈ దుగ్గిరాల ఇంట్లో పెద్దవారైనా అమ్మా నాన్ని కూడా అడగటం లేదు అని అంటారు సుభాష్. అపర్ణాదేవి ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా అనామికాయిక తన రూంలోకి వస్తుంది. కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినట్టు, తనకు కూడా నాలా ఆకలి వేసుంటుంది, అందుకే బయటికి వెళ్ళినట్టున్నాడు. పోనీ నాకు కూడా ఏదైనా తీసుకురమ్మంటే బాగుంటుందేమో అని చెప్పి బయటికి వస్తూ ఉంటే కావ్య అలాగే కళ్యాణ్ లోపలికి వస్తూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అవుతుంది, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో. ఆ చేతిలో ఏముంది, ఏదైనా భోజనమేనా, పోనీలే భోజనం తెస్తే అందరం హ్యాపీగా తినచ్చు అని చూస్తూ ఉండగానే చేతిలో ఇక ఏదో కవర్ కనిపిస్తుంది. ఇదేదో కవర్లా ఉంది, ఖచ్చితంగా బేబీ ఫుడ్డే అయి ఉంటుంది. ఇప్పుడు అసలైన కథ నడుస్తుంది అని చెప్పి అత్తయ్య అత్తయ్య ఆంటీ అనిపిస్తుంది. ఏమైంది అనామిక అనగానే అటు చూడండి, కావ్యక్క బాబుకి ఫుడ్ తీసుకొని వస్తుంది. అంటే మనందరం చెడ్డవారిగా ఉన్నా తను మాత్రం బావగారికి దగ్గరైపోవాలని ఇలాంటి ఆటలన్నీ చేస్తుంది. రేపొద్దున బావగారు అలాగే ఆ బాబు ఇక ఇంటికి వారసులు అయిపోతారు. ఎప్పుడు మనం ఇలాగే కనీసం భోజనానికి కూడా ఆడుకునే స్థితే వస్తుంది అని చెప్పి అంటుంది ఇక అనామిక. ఇక నలుగురు కిందికి వస్తారు. ఆగు కావ్య అని అంటుంది ధాన్యలక్ష్మి. చిన్నత్తయ్య ఏమైంది అని అంటుంది. ఏమవ్వడం ఏంటి, నీ చేతిలో ఉన్నదేమిటి అని అంటుంది ధాన్యలక్ష్మి. చిన్నత్తయ్య నా చేతిలో ఉన్నది ఏంటి అన్నది ఇంకొక 10 నిమిషాల్లో నేను చెప్తాను, ఇప్పుడు నాకు ఒక 1/2 గంట టైం ఇవ్వండి అనగానే అక్క అక్క నీ కోడలు అర్ధరాత్రి అపరాత్రి బయటికి వెళ్ళి ఏం చేస్తుంది అన్నది నీకు తెలియటం లేదు. చూడు కనీసం సమాధానం చెప్పమంటే 1/2 గంట టైం ఇచ్చాక సమాధానం చెప్తుందంట, ఎంత పొగరు పట్టిందో చూడక్క. తన భర్త తప్పు చేసినా ఆవిడ క్షమిస్తున్నానని ఇలా మనకి ఇండైరెక్ట్గా చెప్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇక కావ్య అక్కడ ఉన్న వారందరినీ పట్టించుకోకుండా వంటగదిలోకి వెళ్ళి సెర్లాక్ని 2 స్పూన్లు వేసి ఇక వేడివేడి నీళ్లలో కలిపి ఇక పైకి వెళ్తూ ఉంటుంది. బాబు పాపం ఏడుస్తూ ఉంటారు. ఇక రాజ్ చేతిలో ఉన్న బాబుని ఫస్ట్ టైం కావ్య తీసుకుంటుంది. ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతారు. ఇటివ్వండి, ఈ ఇంట్లో మంచి చేసినా రచ్చే, చెడు చేసినా రచ్చే, ఏం చెయ్యాలో అన్నది అర్థం కావట్లేదు. మీ వల్ల ఈ పసివాణ్ణి అనరాని మాటలు అంటున్నారు. ప్రేమ లేకపోయినా పర్వాలేదు, జాలి కూడా పట్టం లేదు. రారా నాన్న, నిజం చెప్పాలి అంటే మీ అమ్మ చేతిలో ఉంటే మీకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేవాడివి. ఇదిగో ఈయన నిన్ను తీసుకొచ్చి ఏదో సాధించాను అనుకుంటున్నాడు, సాధించలేదు. అమ్మ ప్రేమకి నిన్ను దూరం చేశాడు అంతే అని చెప్పి కిందికి తీసుకువచ్చి సోఫాలో కూర్చోపెట్టి ఇక బాబుకి సిర్లేక్ తినిపిస్తూ ఉంటుంది. అందరూ ఇక ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ ఉంటారు. షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది అందరికీ. బాబు ఆటోమేటిక్గా ఏడుపు ఆపేసి సిర్లెక్ హ్యాపీగా తినేసేసి ఇక నిద్రలోకి జారుకుంటారు. రాజ్ చేతికి ఇస్తుంది బాబుని కావ్య. మీరు వెళ్ళండి అని అంటుంది. రాజ్ బాబుని తీసుకొని పైకి వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పండి చిన్నత్తయ్య, మీకు ఏం సమాధానం కావాలి అని అంటుంది. చూసారా అత్తయ్య తన పొగరు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఆపు ధాన్యలక్ష్మి, కావ్య చేసిన తప్పేంటో చెప్పు అని అంటారు ఇందిరాదేవి. అత్తయ్య నేను చెప్తాను, మనందరం రాజ్ ఏం అడిగినా చెప్పటం లేదు, సమాధానం దొరకటం లేదు. తన బాగ్ కోసమే అని తను అనుకుంటే బాబుని అలా చూసుకుంటే వాడు ఎందుకు చెప్తాడు అసలు నిజం?
బాబు ఆకలిని తీరుస్తూ, రాజు ఆకలిని తీరుస్తూ ఈవిడిగారు ఇక ఒక మంచి భర్తగా, ఒక మంచి కోడలిగా, ఒక మంచి ఇల్లాలుగా ఉండాలనుకుంటుంది. తప్పమీ లేదు. కానీ నా కొడుకు తప్పు చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా వేలెత్తి చూపడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలాంటి పనులన్నీ మానేయాలి అని అంటుంది అపర్ణాదేవి. అవును అక్క, ఇలాంటి పనులన్నీ మానేయాలి. రాజు తన మనసులో ఉన్న నిజాన్ని చెప్పాలి, లేకపోతే తన కొడుకుని తీసుకొని అనగానే ఇంకాపుతారా? ఆకలితో కిందికి వచ్చిన ఆయన్ని కనీసం కంచం ముందు 4 మెతుకులు తిన్నివ్వకుండా నానా మాటలు ఆడారు ఈవిడిగారు, రుద్రాణి గారు. ఇప్పుడు చంటి పిల్లాడు ఆకలితో ఏడుస్తుంటే సిరిలేకి తీసుకొచ్చి పెట్టాను. దీనికి కూడా మీరు ఎన్నో నానార్థాలు తీసి ఆ బాబు ఆకలిని కూడా మీరు పట్టించుకోవటం లేదు. అదే ఈ ఒక్క పూట తినకపోతే మీరు ఎంతగా అల్లాడిపోయారో మీ మనస్సాక్షే అడగండి చెప్తుంది. ఎవరో తప్పు చేశారని పసిపిల్లల్ని ఆకలితో ఉంచడం నా వల్ల కాదు. ఒకవేళ నేను చేసిన పని ఏదైనా తప్పు ఉంటే అందరూ క్షమించండి అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది కావ్య. తెల్లగా తెల్లవారుతుంది. రుద్రాణి రాహుల్ దగ్గరికి వస్తుంది. ఏమైంది మమ్మీ, ఎందుకింత ఆనందంగా ఉన్నావు? నైటు భోజనం లేకపోయినా హ్యాపీగా ఉన్నావా అని అంటారు. అవునరా. ఇప్పుడు ఎలాగూ టిఫిన్ కూడా పెడతారో పెట్టరో నాకు తెలియదు, కానీ నేను ఒక పని చెప్తాను, అది చెయ్యాలి అని అంటుంది రుద్రాణి. ఏంటి మమ్మీ అనగానే న్యూస్ వాళ్ళకి మన ఇంట్లో జరుగుతున్న మ్యాటర్ అనేది లీక్ చేయాలి. ఇంట్లో రాజ్ ఒక బాబుని తీసుకొచ్చి తన కన్న కొడుకు అని చెప్తున్నా ఇంట్లో వాళ్ళు గుట్టుగానే అది ఉంచి ఆ సమస్యని సర్దుమణికి చేయాలనుకుంటున్నారు. అదే మీడియా వాళ్ళకి చెప్పాము అంటే బయటికి వస్తుంది. రాజు తన కొడుకుతో పాటు బయటికి వెళ్తాడు. ఇక కావ్యం ఉంది కదా, నా భర్తతో పాటు నేను అని చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఎండీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీగా నువ్వుంటావు. కళ్యాణ్ ఎలాగూ కవితలు రాసుకుంటాడు కాబట్టి వాడికి అవకాశం వాడే తీసుకుంటాడు. అప్పుడు నువ్వే వెళ్ళు, వెళ్ళి ఎలాగైనా లీక్ చేయి అని అంటుంది రుద్రాణి. మమ్మీ నువ్వు చెప్పింది కరెక్టే, మరి ఆ మీడియా వాళ్ళు మనమే చెప్పామని చెప్తే మనిద్దరిని ఇంటి నుండి గెంటేస్తారేమో అని అంటారు. అలా ఏం జరగదు. మీడియా వాళ్ళంటేనే మన కుటుంబం కోసం వాళ్ళు ఏదో ఒకటి, ఎక్కడి నుండైనా ఒక న్యూస్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి మంచి న్యూస్ దొరుకుతుంది. వెళ్ళి న్యూస్ వాళ్ళందరికీ మన ఇంటి ముందుకు రమ్మని చెప్పు అని చెప్పి అంటుంది. మమ్మీ సరే అని చెప్పి రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కావ్య రాజ్కి కాఫీ తీసుకుని వస్తుంది. ఏంటి ఇంకా రెడీ కాలేదు అని అంటుంది కావ్య. ఎక్కడికి అని అంటారు. అదేంటి మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీ అని చెప్పి మర్చిపోయారా? ఆఫీస్కి బయలుదేరరా అని అంటుంది. బయలుదేరాలనే ఉంది కానీ అక్కడ కూడా నాకు అవమానమే మిగిలితే అని అంటారు. అంటే మీరు చేసిన పని మీకే అవమానంగా ఉందని అర్థమవుతుంది. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా మన పని మనం చేసుకోవాలి కదా. త్వరగా రెడీ అవ్వండి, బాబు విషయం నేను చూసుకుంటాను, నేను మేనేజ్ చేస్తాను, కానీ మీరు మాత్రం ఎప్పటికైనా నిజం చెప్తారో అన్న ఒక్క ఆశతోనే అని అంటుంది కావ్య. ఇక రాజ్ రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటారు. కావ్య బాబుని చూస్తూ, చూడు బాబు, ఆయన నీ కన్న తండ్రి అంటే నేను నమ్మలేకపోతున్నాను, కానీ పసివాడివి, నీకు ఖచ్చితంగా కన్న తండ్రి ప్రేమ అభిమానాలు కావాలి. ఇంతకీ మీ అమ్మ ఎక్కడ ఉంది? మీ అమ్మ దగ్గర నుండి ఈయన నిన్నెందుకు తీసుకుని వచ్చారు? నిజంగా ఈయన మీ నాన్నైనా అని చెప్పి ఆ బాబుని పాపం అడుగుతూ ఇక కిందికి తీసుకుని వస్తూ ఉంటుంది కావ్య. ఇంతలో మీడియా వాళ్ళు ఇక ఇంటి చుట్టూ ఇక ఉంటారు. రుద్రాణి, వదినా వదినా, మన ఇంటి మధ్యలో మీడియా వాళ్ళు వచ్చేశారు, చూడండి బయట ఎలా ఉన్నారో అనగానే రుద్రాణి, వాళ్ళెందుకు వస్తారు అనగానే, అయ్యో వదినా ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఖచ్చితంగా రాజు విషయమే తెలిసే ఉంటుంది, దానికోసమే వచ్చే ఉంటారు. మనం ఇంట్లో దాచిన విషయం బయట తెలియకుండా ఎలా ఉంటుంది వదినా? ఇప్పుడు మన ఇంటి పరువు గంగలో కలిసిపోయే రోజు వచ్చే ఉంది. అమ్మ నాన్న వయసు పెద్దదవుతుంది, రాజ్ ఏదో గౌరవాన్ని అలాగే పేరు ప్రఖ్యాతుల్ని పైకి తీసుకుని వస్తారనుకుంటే ఇప్పుడు అట్టడుగు స్థాయిలో వెళ్ళిపోయి పరువంతా బయట పెట్టేశాడు, ఎలా వదినా అని అంటుంది రుద్రాణి. వాళ్ళు దేనికోసం వచ్చారో ఎవరికి తెలుసు అనగానే, ఇదేంటక్క విడ్డూరంగా మాట్లాడతావేంటి, ఖచ్చితంగా రాజ్ కోసమే, రాజ్ తీసుకొచ్చిన బిడ్డ కోసమే. ఈ దుగ్గిరాల ఇంట్లో కోడలికి అన్యాయం చేసి ఒక బిడ్డనే తీసుకొచ్చాడని చెప్పి ఇక మీడియా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరికి ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ఇంటి పరువుని ఇన్ని రోజులు కాపాడుకున్న మనం ఇప్పుడు ఇంటి పరువుని బయటికి తీసుకువెళ్ళిపోయాం అని చెప్పి అంటూ ఉండగానే ఇక రాహుల్ అందరూ మీడియా దగ్గరికి వస్తారు. చూడండి మీరేం విన్నారో అదంతా ఉట్టిదే, ఇక్కడ ఏం జరగలేదు, మా ఇంట్లో ఎవరికి అన్యాయం జరగలేదు అని అంటూ ఉంటారు రాహుల్.
అన్యాయం జరగలేదని అంటారేంటి? ఎవరో అమ్మాయిని చేసుకొని ఒక బాబుని కని ఈ ఇంటి దుగ్గిరాల కావ్యకి అన్యాయం చేశారు. పాపం వాళ్ళు లేని వాళ్ళని కదా, లేని వాళ్ళని చేసుకొని ఎవరినో మళ్ళీ పెళ్లి చేసుకుని బిడ్డల్ని కంటే పాపం ఆ అమ్మాయికి దిక్కెవరు? కావ్య వెనకాల మేముంటాము, తనకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు న్యూస్ వాళ్ళు. ఇక అపర్ణాదేవి, సుభాష్ అలాగే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటుంది. రాజ్ కిందికి వచ్చిన వాడల్లా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు. ఇక రాజ్ వైపు అపర్ణాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది. కావ్య మాత్రం బాబుతో మీడియా ముందుకి వస్తుంది. ఏంటి, ఎందుకని మీరు, ఏం జరిగింది అని చెప్పి ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ రాజ్ సార్ ఈ బాబుని ఇంటికి తీసుకొచ్చారు, తను వేరే పెళ్లి చేసుకుని ఈ బాబుని ఇంటికి తీసుకొచ్చారని మీ అందరూ అనుకుంటున్నారు. నాకేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి మీరు ఏదో అనుకొని మీ పేపర్లో న్యూస్లో చెప్పాలనుకుంటున్నారు. కానీ జరిగిన విషయం ఏంటి అన్నది మీకు అవసరం లేదు, పెద్దింటి వారి పరువు తీయడమే మీకు అని చెప్పి అంటుంది. అదేంటి మేడం, మీ చేతిలో విన్న బిడ్డే సాక్ష్యం. రాజ్ సార్ మీకు అన్యాయం చేసినా మీరు మాత్రం న్యాయం చేశాను అంటున్నారు. నిజం చెప్పండి, మీ వైపు మేముంటాము అని అంటారు. నా వైపు మీరు ఉన్నారో లేదో నాకు అవసరం లేదు, కానీ ఈ బిడ్డని మేము దత్తత తీసుకున్నాము. నేనే ఎవరినైనా దత్తత తీసుకుందామని మా వారికి చెప్తే మా అత్తింటి వారు అందరూ ఓకే అన్నాకే మేము ఈ బాబుని దత్తత తీసుకున్నాము. అలాగే మా వారసుడు ఈ బాబు, అంతేగాని ఆయన తప్పు చేయడం వల్ల ఈ బాబు పుట్టాడని చెప్పడం సరికాదు. మీకు కరెక్ట్ న్యూస్ అందింది కదా, ఇక వెళ్ళండి అని అంటుంది. సరే మేడం, నిజమే, దుగ్గిరాల ఇంటి ఒక వారసుడైన తను మాత్రం ఒక అనాథని దత్తత తీసుకోవడం అంటే చాలా గ్రేట్, మేము తప్పుగా రాస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పి మీడియా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక కావ్య ఆ బాబుని తీసుకుని లోపలికి వస్తుంది. అమ్మా, నీకు అన్యాయం చేసినా ఈ ఇంటి వారికి నువ్వు న్యాయం చేస్తున్నావు. నీ భర్త పరువే కాదు, ఈ ఇంటి పరువుని కూడా నలుగురు ముందు పోకుండా చూసుకున్నావు. ఈ బాబు అనాథని చెప్పినా దత్తత తీసుకున్నామని తెలివిగా చెప్పావు. చాలమ్మా, ఈ ఇల్లు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది అని అంటారు ఇందిరాదేవి. వద్దు నానమ్మా, వద్దు, ఈ ఇల్లు తనకి రుణపడిపోయి వద్దు, నేనే ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను. నాకు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీగా ఉండే అర్హత కూడా లేదు, ఇప్పుడే ఈ పదవికి నేను రాజీనామా ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఇక తెల్ల పాపర్ల మీద సంతకం పెట్టి తాతగారి చేతిలో పెడతారు రాజ్. పాపం అపర్ణాదేవి, సుభాష్ బాధపడుతూ ఉంటారు. ధాన్యలక్ష్మి మాత్రం, అమ్మయ్యా, మనకేది కావాలో అది ఇంత త్వరగా జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది అనమ్మిక అనగానే, అవునండి, ఇప్పుడు మన కళ్యాణి ఎండి అని చెప్పి అంటుంది. ఇటువైపు రుద్రాని, రాహుల్ రేపటి నుండి నువ్వు ఎండిగా చక్కగా వెళ్ళి పని చేసుకోవాలి, సరేనా అని అంటుంది. షూర్ మమ్మీ అని అంటారు రాహుల్. ఇక కావ్య నాన్నమ్మ తాతయ్య దగ్గరికి వచ్చి ఇక ఇద్దరి వైపు చూస్తూ బాబుని తీసుకుని పైకి వెళ్తూ ఉండగా, ఆగమ్మా, నీ భర్త తప్పు చేశాడో ఒప్పు చేశాడో మాకు తెలీదు, కానీ తప్పు చేశాను అంటున్నాడు. అందుకే నీ భర్త తప్పు చేశాడో ఒప్పు చేశాడో మాకు తెలీదు, కానీ తను ఆ కుర్చీకి విడాకులు ఇచ్చేసేసి ఆ పేపర్లని మా చేతిలో పెట్టారు, కానీ ఆ కుర్చీలో ఆ ఎండీ పోస్ట్లో కూర్చునే అర్హత హక్కు నీకు మాత్రమే ఉంది. ఈరోజు నుండి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీగా దుగ్గిరాల కావ్యని మేము అనుకుంటున్నాము, ఈరోజు నుండి నువ్వే ఎండీగా ఉండబోతున్నావు అని అంటారు ఇక తాతగారు. తాతగారు అని అంటుంది. అవునమ్మా, నీ భర్త రాజీనామా ఇస్తే ఆ కుర్చీలో నువ్వు కూర్చొని న్యాయం చేయాలి, ఇక్కడ ఉన్నవారు ఎవరూ ఆ కుర్చీకి న్యాయం చేయలేరు, ఈరోజు నుండి ఎండీగా నువ్వే ఉండబోతున్నావు అని అంటారు తాతగారు అలాగే నానమ్మగారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రుద్రాణి, రాహుల్ అలాగే ధాన్యలక్ష్మి, కావ్య. ఇక కళ్యాణ్ వచ్చి, తాతయ్య నాయనమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది, అన్నయ్య మనం చెప్పినా వినడు, కానీ నిజంగా వదినకి మీరు ఎండీ సీటు ఇచ్చి చాలా మంచి పని చేశారు, వదిన ఖచ్చితంగా ఆ సీటుకి న్యాయం చేస్తుంది. అన్నయ్య ఏ తప్పు చేయలేదని చెప్పి అన్నయ్య నోటి ద్వారే తను రప్పిస్తుంది. నిజంగా నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది అని అంటారు కళ్యాణ్. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.